చండీ ప్రియ ఆరవ భాగం నిన్నటి భాగంలో ప్రసాదరావు గారితో నీల్ మాట్లాడుతూ ఉండగా మేడపై నుంచి వీణానాదం వినిపిస్తుంది బయట వరండాలోకి వచ్చి ఆ వీణ స్వరాలను వింటూ తన గతం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు నీల్ నీల్ జీవితాన్నే ఒక మలుపు త్రిప్పింది కవిత కవితను గుర్తు చేస్తూ ఉంటుంది చండీ ప్రియ నీళ్ళడుగులు బరువుగా కారువైపు పడ్డాయి ఇక ఈరోజు కోటిలో ఒక షాపులోంచి యువతలకు వస్తున్న ఇంద్రనీల్కి ఏమండి అన్న పిలుపు వినిపించింది అటూ ఇటూ చూశాడు అంత రష్లోనూ ఆశాలతను పిలిచింది ఆమెనని గుర్తించాడు ఎన్నాళ్ళ నుండో మీతో ఒకసారి కలవాలని మాట్లాడాలని అనుకుంటున్నాను అనుకోకుండా ఇవాళ మీరు కలిశారు ఆశాలత గబగబా అతడిని సమీపించింది పరిచయం ఉన్న వాడిలా చిరునవ్వు నవ్వాడు మీరు నాతో ఒక పది నిమిషాలు గడపగలరా అర్ధింపుగా అడిగింది ఎక్కడికి రమ్మంటారు నీల్ కొంటెగా అడిగాడు అనిల్ని బోల్తా కొట్టించిన ఈ అమ్మాయిని ఒక ఆట ఆడించాలనిపించి ప్రేమ మోసగించి పొందేది కాదన్న గుణపాఠం చెప్పాలనుకున్నాడు అనిల్ తనతో సవ్యంగా ఉంటే ఆ గుణపాఠం తనకు తానుగా పనిగట్టుకుని ఆశకు ఎప్పుడో చెప్పేవాడే ఆశా చేత అనిల్కి క్షమాపణ చెప్పించేవాడే హోటల్కి వెళ్దాం కూర్చుని మాట్లాడుకోవడానికి అంతకంటే మంచి స్థలం ఎక్కడ దొరుకుతుంది ఎదురుగా ఉన్న హోటల్కి దారితీసింది నీల్ అభ్యంతరం చెప్పకుండా ఆమెను అనుసరించాడు ఇద్దరూ ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు ఆశ తినడానికి ఏవో ఆర్డర్ ఇవ్వబోతే ఏమైనా కావలిస్తే మీ ఒక్కరికి ఆర్డర్ ఇవ్వండి అన్నాడు అతను ఆశ చిన్నబోయి ఎందుకు అంది నేను ఎప్పుడు పడితే అప్పుడు ఏమి తీసుకోను మీరు మరోలా అనుకోవద్దు మృదువుగానే చెప్పాడు టీ అడిగింది ఆమె అలవాటు లేదు అన్నాడు నీల్ అయితే నాకు ఏమి వద్దు ప్రసంగం ఎలా మొదలుపెట్టాలో తెలియనట్టుగా కిటికీలోంచి అవతలకు చూడసాగింది ఆశ మీరన్న పది నిమిషాలు అయిపోతున్నాయి నీల్ హెచ్చరించాడు ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి కానీ నేను అనిల్ని కాదని ఇంద్రనీల్నని గుర్తుంచుకొని మాట్లాడండి ఆ స్వరం ఎంత మృదువుగా ఉన్నప్పటికీ అందులో ధ్వనిస్తున్న పదును ఆశాకి చెంపపెట్టులా తగిలింది మీకంతా తెలుసు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు నేను ఏం చేసినా అనిల్ మీద ప్రేమ చేతే చేశాను కానీ ద్వేషంతో చేయలేదు చెప్పింది ఆశ ద్వేషం లేకపోయినా ఉందిగా అన్నాడు నీల్ నేను ప్రేమించిన వాడిని భర్తగా పొందాలని ప్రయత్నించాను తప్ప అడిగింది ప్రయత్నమా మోసగించడమా అన్నాడు నీల్ మోసగించానని అనండి కానీ ప్రేమించడం తప్ప అతడినే భర్తగా పొందాలనుకోవడం తప్ప ఈ మాటలు అంటుంటే ఆమె గొంతు వణికింది అందులో తప్పేం లేదు దానికి మీరు అవలంబించిన పద్ధతిలో ఉంది తప్పు అడిగి చూశాను ప్రార్థించి చూశాను అతడు దేనికి కరగలేదు అప్పుడు నాకు కనిపించిన దారి తొక్కాను అనిల్కి నా మీదున్న ఆ కాస్త సానుభూతిని కూడా పోగొట్టుకొని అతడి అసహ్యానికి గురయ్యాను అయినా అతడి మీద ఆశను చంపుకోలేకుండా ఉన్నాను అతడి బలమైన వ్యక్తిత్వం నా ప్రేమను రెట్టింపు చేసింది అతడు ముఖమెదట పడ్డానికి సిగ్గేసి నాన్నగారిని పంపించాను అడిగిరమ్మని నాన్నగారు కూడా అతడిని ఒప్పించలేకపోయారు అన్నది ఆశ ఒకనాడు చండీ నుండి అతన్ని కాపాడారు ఇవాళ నన్ను కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నారు పెళ్ళుపుకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడం చేతగాక నోట్లో పమిట అదుముకొని అంది పూర్తిగా తను ఊహించని విధంగా నడుస్తున్న వ్యవహారం నీళ్ళని తలక్రిందులు చేసింది అసహాయంగా ఏడుస్తున్న ఆడపిల్ల మీద తనేం దెబ్బ కొట్టగలడు అది హృదయం ఉన్నవాడు చేసే పనా ఆలోచిస్తూ ఉన్నాడు అతను నన్నేం చేయమంటారు చివరికి అడిగాడు నా వల్ల జరిగిన పొరపాటుకు నేను నేనెంతగానో పశ్చాత్తాపడుతున్నాను నా గుండెలో ఎంతో బాధ పేరుకొని ఉంది నేను చెప్పుకునేదంతా అనిల్ వింటాడన్న నమ్మకం లేదు మీ మాట తీసివేయగల శక్తి అతడికి లేదనుకుంటాను మీరు నాకు అపరిచితులైనా మీ ముందు నా గోడు వెళ్ళబోసుకుంటున్నానంటే మీ ద్వారానైనా నా హృదయగత భావాలు అనిల్ అర్థం చేసుకోగలడని ఎలాగైనా అనిల్ నా మీద ఏర్పరచుకున్న దురభిప్రాయాన్ని పోగొట్టాలి మీరు అన్నది ఆశ నేను మీ విషయంలో నిస్సహాయండిని నీల్ స్వరంతో చెప్పాడు పోట్లాడవలసి వస్తే తప్ప అనిల్ నాతో మాట్లాడడు అన్నాడు నీల్ నా కోసం అర్థింపుగా అన్నది ఆశ ప్రేమ మోసగించి ఎలా పొందలేనిదో ఒకరితో చెప్పించి పొందలేనిదని కూడా మీరు గ్రహిస్తే మంచిది అనుకుంటున్నాను నీల్ లేచాడు అంతేనా అన్నది ఆశ ఒకసారి మీ నాన్నగారి ద్వారానే మళ్ళీ ట్రై చేయండి అయినా అనిల్ లొంగుతాడన్న నమ్మకం నాకు లేదు అంత అంతమాత్రాన కృంగిపోవాల్సిందేమీ లేదు కొంచెం మనసు దిటవుపరుచుకుంటే ఈ లోకంలో శాంతి వెతుక్కొని బ్రతికే మార్గాలు ఎన్నో ఉన్నాయి మీరు పొందలేని ప్రేమను ఈ ప్రపంచంలో ప్రేమకు ముఖం వాచిపోయిన అభాక్యులకు పంచండి మీలో ఏర్పడిన శూన్యం ఈ విధంగా భర్తీ అవుతుంది ఇంతకు మించి నేనేమి సలహా ఇవ్వలేను సహాయం అంతకంటే చేయలేను అన్నాడు నీల్ అనిల్ మీద వ్యామోహంతో ఒక విధంగా ఉన్మాదినిలా తయారైంది ఆశ ఆమె స్థితి గమనించిన తండ్రికి కడుపు తరుక్కుపోగా చివరి ప్రయత్నం చేయడం కోసం శారదమ్మ ఇంటికి వచ్చాడు ఏమ్మా శారదమ్మ అబ్బాయి ఏమంటున్నాడు ఇప్పటికీ తన మొండి పట్టు విడవనంటున్నాడా అన్నాడు శారదమ్మ కన్నీరు కారుస్తూనే తనకి కొడుక్కి జరిగిన గొడవంతా చెప్పుకుంది అనిల్ మాటల్లోనే వచ్చాడు ఓ అనిల్ కుమార్ రావయ్యా మొరపెట్టుకుంటే దేవుడైనా కరుణిస్తాడేమో గానీ నువ్వు కరుణించనంటున్నావే అన్నాడు బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ యువకుడివి ఆదర్శాలుండడంలో తప్పులేదు కట్నం తీసుకోకూడదన్న ఆదర్శాన్ని హృదయస్ఫూర్తిగా నేనెంతో మెచ్చుకుంటున్నాను కట్నం అక్కర్లేదు పిల్ల కూడా అక్కర్లేదా అన్నాడు అతను ప్రస్తుతానికి అక్కర్లేదండి ఆయన నవ్వుతూనే తన కాళ్ళకి బంధం వేయాలని చూస్తున్నట్టు గ్రహించాడు అనిల్ నవ్వుతూనే జవాబిచ్చాడు ఆశాలత తండ్రి ముఖం చప్పున విషాదంగా మారిపోయింది ఒకటికి రెండుసార్లు నీ కోసం తిరుగుతున్నానంటే ఆడపిల్ల తండ్రిగా అభిమానం చంపుకుని వస్తున్నాను నా పిల్ల మనసు నీ మీద పెట్టుకుంది ఎవరు ఎన్ని చెప్పినా ఆమె మనసు మారడం లేదు నీ ధ్యాసలో పడి ఒక పిచ్చిదానిలా తయారైంది ఇంకొద్ది రోజులు అలాగే ఉంటే మెంటల్గా దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పినప్పటి నుండి మా కన్న హృదయాల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి బాబు ప్రేమ సంగతి హృదయం సంగతి తనకు తెలుసు తనకు ప్రేమించే ఒక ఆడపిల్లను కించపరిచే మాటలు తను విసరలేడు ఆయన్ని ఆయన కూతుర్ని నొప్పించకుండా తప్పించుకునే మార్గం ఏమిటా అని ఆలోచించసాగాడు అనిల్ ఎంఎస్సి డిగ్రీ తప్ప నాకు వేరే ఆస్తి అంటూ లేదు స్వశక్తితో పైకి వెళ్లే ఆలోచన తప్ప ఇతరత్ర ఎవరిని ఏమీ ఆశ్రయించే తత్వం కాదు నాది నా వైఖరికి నా ప్రవర్తనకి నా కన్నతల్లే ఓర్చుకోలేకపోతున్నది చిన్నప్పటి నుండి దరిద్రం కష్టాలు అనుభవిస్తూ వస్తున్న ఈవిడే ఇక ఈ కష్టాలు దరిద్రం ఎంతకాలం అంటూ నా మీద విరుచుకు పడుతుంది ఇక మీ అమ్మాయి ఏం ఓరుస్తుంది పువ్వుల్లో పుట్టి పువ్వుల్లో పెరిగింది అనుకుంటాను కట్నమే కాదు ఆమె వెనక ఏ కానుకలు రానివ్వను నేను ఆమె కోరినవన్నీ ఇవ్వలేను పెళ్ళయ్యాక ప్రేమతో మాత్రమే తృప్తిపడి ఉండలేదు ఆ పరిస్థితుల్లో మీ అమ్మాయి జీవితం ఎంత నరకం అవుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద శ్రమ అక్కర్లేదనుకుంటాను అనుకుంటాను ఎలాగైనా మీ అమ్మాయికి నచ్చజెప్పి మరో సంబంధం చూడండి తల్లిదండ్రులుగా మీ బాధ్యత కొండ మీద కోతినైనా తెచ్చివ్వాలనే మమకారం కాదు ఆమె చేత నన్ను మరిపింపజేసి తగిన సంబంధం చూడడం ఇహ మాట్లాడడానికి ఏమీ కనిపించలేదు ఆశా తండ్రికి ముఖం ఇంత చేసుకుని శారదమ్మా నేనికొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు చండీని ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే చస్తానని ప్రతిజ్ఞలు చేసినప్పుడు ఈ మడి కట్టుకున్న మాటలన్నీ ఏమయ్యాయి శారదమ్మ తారాజువలా లేచింది కొడుకు మీదకి నేను ప్రేమించింది చండీనే పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞలు చేసింది చండీ కోసమే ఆమె వెనుక సిరి సంపదలు లేవా అప్పుడు ఉన్నాయేమో నాకంటికి అవేమీ కనిపించలేదు అన్నాడు అనిల్ భగవంతుడా ఎటువంటి కొడుకునిచ్చావురా తల్లిని తమ్ముళ్ళని సుఖపెట్టలేని వీడు ఓ మనిషేనా వీడిది ఓ విజ్ఞానమేనా రాగాలు తీసింది చస్తే నేను ఇంక ఒక్క క్షణం ఇంట్లో ఉండను నా పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళిపోతాను పెద్ద కొడుకు అనిల్ పెదవుల మీద వ్యంగ్య హాస్యం తరువాత ఆఫీస్ గదిలో ఏవో ఫైల్స్ చూడడం ముగించి అప్పుడే లేవబోతున్నాడు నీల్ సునీల్ వచ్చి అమ్మ వచ్చింది అన్నయ్య అన్నాడు ఇక్కడిక కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు నీల్ పెట్టే బేడా పక్కన పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉన్న శారదమ్మను వింతగా చూశాడు నీల్ ఏం జరిగింది పిన్ని అడిగాడు నేను నీ దగ్గర ఉండిపోవడానికి వచ్చాను బాబు ఆవిడ డగ్గుత్తికతో అంది అనిల్తో మాట్లాడావా పోట్లాడావా నీల్ ఆలోచనగా కనుబొమ్మలు ముడివేసి అడిగాడు అడ్డుకట్ట తెగిన నిండు చెరువుల ఆవిడ కళ్ళ నుండి కన్నీళ్లు స్రవించాయి అనిల్ తన మాట వినకుండా ఎలా మొండికేసి ఏడిపిస్తున్నాడో చెప్పుకుని ఏడ్చింది చివరికి వాడికి బుద్ధొచ్చి అమ్మా నీ మాట వింటాను అనేదాకా నేను నీ దగ్గర దగ్గరుండడానికి వచ్చాను అంది ఉండు పిన్ని ఈ ఇల్లు ఆ రోజు నీకోసమే కొన్నాను అందరం ఏక కుటుంబంగా బ్రతకవచ్చుననే ఆశతోనే ఇల్లు కొన్నాను అనిల్ అయిష్టతతో నా కోరిక తీరింది కాదు ఇవాళ నువ్వు వచ్చావు గాని నేను కోరుకున్నట్టుగా మాత్రం రాలేదు పిన్ని నీళ్ళు ఆర్ద్రస్వంతో అన్నాడు ఇప్పటికీ మనవి రెండు కుటుంబాలుగానే ఉండిపోయాయి అని ఇక నుండి వాడి పేరెత్తకు తను సుఖపడడు తనను నమ్ముకున్న వాళ్ళను సుఖపెట్టలేడు దరిద్రుడు నా కడుపును చెడబుట్టాడు అంది ఆవిడ కానీ ఇంట్లో నేనొక్కడినే ఉండడం లేదు పిన్ని అతడు సంకోచంతో ఆగాడు శారదమ్మ సంకోచంగా ఇంకెవరున్నారు అని అడిగింది నా ఆశ్రయంలో కొందరు బీద పిల్లలు చదువుకుంటున్నారు ఆ పిల్లలే కాక నలిన్ అనే పిల్లవాడి తల్లి కూడా ఇక్కడే ఉంటుంది ఆవిడే మా అందరికీ వంట చేసి పెడుతోంది ఖర్చు అడిగింది ఆవిడ ఈ ఇంటి యజమానిదే అంటూ నవ్వాడు ఇక నుండి ఈ ఇంటి యజమానురాలివి నువ్వే ఈ ఇంట్లో తలదాచుకున్న ఆ అభాగ్యులను నువ్వు కాస్త దయగా చూస్తే చాలు అన్నాడు నీల్ ఎలాగో పెళ్ళాం పిల్లలు లేరని వెధవా సంతనంతని పోగు చేసి ఇల్లు ధర్మసత్రంగా మారుస్తావా నువ్వు ఇలా డబ్బంతా నాశనం చేసుకోవడం బాగాలేదు బాబు ఇక నేను వచ్చానుగా అన్నీ చక్కబెడతాను అంది ఆవిడ నీళ్ళు గాబరాగా వాళ్ళని వెళ్ళగొడతావా ఏమిటి పిన్ని అని అడిగాడు అంత చెడ్డ పేరు తెచ్చుకోను వాళ్లే వెళ్ళిపోయేలా చేస్తాను అన్నది ఆవిడ వద్దు పిన్ని వాళ్ళు పేదవాళ్ళు చదువుకుంటున్న పిల్లలు వాళ్లకు నేను సహాయపడతానని మాటిచ్చాను నా మాట పోయేలా మాత్రం చేయకు ఇంత ఇంట్లో వాళ్ళు ఓ పక్కనుంటారు అన్నాడు నీల్ పక్కనుంటే పోయేదేమీ పోయేదేమీ లేదు ఖర్చు అంది ఆవిడ పిన్ని ఆ చింత నీకు అక్కర్లేదు నా ఒక్కరోజు సంపాదన కొన్ని వందల మందికి కడుపు నిండా అన్నం పెడుతుంది ఇక్కడే కాదు బాంబేలో కూడా నన్ను ఆశ్రయించుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక హరివిల్లులో సగం ఊరు నా మీద ఆధారపడి బ్రతుకుతోంది రెండే రెండు గదుల్లో ఇరుకు ఇరుకుగా కాపురం చేసి వచ్చిన శారదమ్మకు లెక్కలేనని గదులతో విశాలంగా ఉన్న నీళ్ళు బంగ్లాలో గాలి ఎక్కువై ఊపిరి తిప్పుకోలేనట్టుగా అయిపోయింది తనకి తన పిల్లలకి రెండు గదులు కేటాయించుకుని తన సామాను సర్దుకుంది ఇక నుండి ఈ ఇంటి యజమానురాలివి నువ్వే పిన్ని అన్న మాటలు చెవులో అమృతం పోస్తుంటే నా ఒక్కరోజు సంపాదన కొన్ని వందల మందికి కడుపు నిండా అన్నం పెడుతుంది ఇంకా ఎక్కువే ఉంటుంది నా సంపాదన అన్న మాటలు కడుపులో ఈర్ష్యను రగిలిస్తున్నాయి ఈ సవతి కొడుకు మీద ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రేమ ఏర్పడలేదు శారదమ్మకు అతడి డబ్బు ఆకర్షణలో పడడం తప్పితే తన కొడుకు తెలివిపరుడే అంతా ఫస్ట్ వచ్చి ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్ పొందినవాడు అతడి తెలివితేటలను గొప్ప గొప్ప వాళ్ళు ఎంతగానో ప్రశంసిస్తారు గౌరవిస్తారు కానీ ఎందుకు కన్న తల్లికి తమ్ముళ్ళకి రెండు పూటలా కడుపు నిండా తిండి పెట్టలేని తెలివితేటలు వాడు ఓ మనిషేనా వాడు ఒక మనిషి అయితే తను సవతి కొడుకు పంచన ఎందుకు తలదొచ్చుకోవాల్సి వస్తుంది అనుకుంటూ ఉంది ఇంకోవైపు ప్రియ ఉందా అండి లేదమ్మా బజారుకు వెళ్ళింది వస్తుంది కూర్చోండమ్మా అన్నది ఆవిడ ప్రియని కలుసుకోవడానికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి వాచిరు చూసుకున్నారు కూర్చోవడానికి టైం లేదన్నట్టుగా ముఖం పెట్టి ప్రియ వస్తే చెప్పండి సుజాత అరుణ వచ్చి వెళ్ళారని వీణా సుబ్రహ్మణ్యం గారు కళాభారతిలో ప్రియా వీణా కచేరీకి ఏర్పాట్లు చేశారని ఈ నెల ఇరవై తొమ్మిదికే ప్రోగ్రాం ఉందని చెప్పండి వీలైతే రేపొకసారి ప్రియని మా ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ తన కూతురు వీణా కచేరీ చేస్తుందా అనుకుంటున్నాడు ప్రసాదరావు ప్రసాదరావు హృదయంలో ఎవరో శూలం పెట్టి పొడిచినట్టుగా అయింది అరగంట తర్వాత ఇంటికి వచ్చిన ప్రియతో ఆ సంగతి చెప్పారు చెప్పి ఊరుకోలేదు వివరాలు అడిగారు ప్రియ భయపడుతూనే చెప్పింది ఎన్నడూ ఎరగినంత కోపంతో మండిపోయారు ప్రసాదరావు నీకు విద్య చెప్పించింది వీణ నేర్పించింది డబ్బు చేసుకోవడానికి కాదు విద్య వివేకాన్ని ఇవ్వడానికి వీణ కళాదృష్టితో నేర్పించాను నువ్వు కచేరీలు చేసి డబ్బు సంపాదించడానికి నేర్పించలేదు అయినా నువ్వింత ఎప్పుడు ఎప్పుడైపోయావు నాతో చెప్పకుండా నిన్నలాంటి పనులు ఎవరు చేయమన్నారు మనం అప్పుడే అంత బికారులమైపోయామనుకుంటున్నావా అన్నారు ప్రసాదరావు గారు కూర్చుని తింటే ఏ స్థితి ఎంతో దూరంలో ఉండదు నాన్న అలాగని నువ్వు సంపాదనకు ఉపక్రమిస్తావన్నమాట అన్నారు ప్రసాదరావు తప్పేముంది ఆడపిల్ల సంపాదిస్తే అంత నామోషి పడే రోజులా ఇవి నామోషి పడే రోజులు కావు కానీ అందరిలాంటి వాడిని కాను నేను నిన్ను అందరిలా పెంచలేదు కొడుకైనా కూతురైనా నువ్వే నన్న భావంతో అసలే పెంచలేదు నువ్వు మగాడిలా సొసైటీలో తిరిగి ఈ అవిటి తండ్రిని పోషించాలని అనుకుంటే దానికి ముందు కాస్త విషం తెచ్చిపెట్టి నాకు అన్నారు ప్రసాదరావు గారు మీరు ఒకప్పుడు అలా అనుకోలేదు ఇప్పటి పరిస్థితిని బట్టి అయినా మీ ఆలోచన పద్ధతిని మార్చుకోకపోతే ఎలా ప్రియా రోషంగా అంది ఇప్పటి పరిస్థితి స్థితిలో ఉన్నామని నేను అనుకోవడం లేదు ఇప్పటికీ లక్షకు పైగా ఆస్తి ఉంది నిన్ను మంచి ఇంటికే పంపగలను నిన్ను నా ఇంట ఉంచుకోవాలని ఈనాడే కాదు నేను ఏనాడు అనుకోలేదు కానీ నువ్వు చాలా మొండిగా ప్రవర్తించడం నేర్చుకున్నావు అన్నారు ఆయన మొన్న చూపులకు కూడా అంగీకరించకుండా నీళ్ళు తెచ్చిన సంబంధాన్ని తిప్పికొట్టావు ఆ వచ్చిన వరుడు నేను తీసుకువచ్చిన వాడు ఎంత అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది నా ముఖం చూసి నీళ్ళు పడిన శ్రమ అంతా వృధా చేశావు అది చాలదన్నట్టు కచేరీలు చేస్తానంటూ తిరుగుతున్నావా నీ తండ్రి అనుకున్నావా మా ఇంటి పరువు ప్రతిష్టలు అప్పుడే అనుకున్నావా ఇంకెప్పుడైనా నువ్వు ఇలాంటి పని చేశావంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు చండి నీకు ఇదే చెబుతున్నాను నాకు తెలియకుండా నువ్వు ఒక్క పని చేయడానికి వీల్లేదు నువ్వు సంపాదించి పోషించాల్సిన స్థితిలోకి మీ నాన్న ఇంకా రాలేదు ఆయనలో కోపం దుఃఖం ఒకదాన్ని ఒకటి తరుముకు రాసాగాయి ప్రియ కళ్ళనీళ్ళ పర్యంతమైంది కళాభారతిలో తన వీణా కచేరీ ఏర్పాటు చేయించడానికి సుబ్రహ్మణ్యం గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది ఎంతమంది చేత సిఫార్స్ చేయించింది మొదటి కచేరీలో తన ప్రజ్ఞ చూపుకొని అందరి దృష్టి ఆకర్షిస్తే తరువాత తర్వాత ఛాన్సులు అవే వస్తాయని తాము పోగొట్టుకున్న ఐశ్వర్యాన్నే కాక మంచి విద్వాంసురాలిగా పేరు పొందాలని ఎన్ని కలలు కంది చివరికివన్నీ తను ఒక ఆడపిల్ల అని తండ్రి గుర్తు చేయడంతో చెదిరిపోవాల్సిందేనా సరిగ్గా అదే సమయంలో వచ్చాడు నీల్ రావుగారి ముఖంలో కోపం ఇంకా తగ్గలేదు స్పష్టంగా చూడకపోయినా ప్రియ కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోయినట్లుగా లీలగా స్ఫురించింది నీల్కు నీళ్లు చూస్తూనే మామూలు ప్రకారం నవ్వబోయిన ప్రసాదరావు ఆ రోజు ప్రయత్నించి నవ్వలేకపోయారు తగ్గని కోపంలో కూతురు చేసిన నిర్వాహకం గురించి చెప్పుకొచ్చారు అంతా విని నీల్ అన్నాడు మీ అమ్మాయి చేసిన పనిలో నాకేమీ తప్పు కనిపించడం లేదండి ఇదంతా పరువు తక్కువగా మీరెందుకు ఫీల్ అవుతున్నారు అన్నాడు నీల్ పరువు తక్కువ కాదా అసలు ఆమె సంపాదించే అవసరం ఏమిటి ఈ తండ్రి కోసమా తన కోసమా ఆవేశంగా అన్నాడు ప్రసాదరావు ఎవరి కోసమైనా ఆమె డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో తప్పేమీ లేదంటాను ఆమె ఆడపిల్లని వారిస్తున్నారు కానీ కొడుకైతే వారించేవారా అన్నాడు నీల్ అనే వారించడం ఆడపిల్ల సంపాదించడం దాన్ని నేను హర్షించను అన్నారు ప్రసాదరావు ఎందుకని అడిగారు నీల్ నాది చాదస్తమనే అనుకో సంకోచితమనే అనుకో లేదా తరతరాలుగా వస్తున్న పురుషాహంకారమే అనుకో స్త్రీ శారీరకంగానే కాదు మానసికంగా కూడా ముగ్ధ స్త్రీలు ఆ ముగ్ధత్వం ఆ లాలిత్యమే స్పృష్టికి అందాన్ని జీవాన్ని ఇవ్వదగిన వస్తువులు అవి ఆమెలో కాపాడబడాలంటే ఆమె ఇంటి పట్టున ఒకరి నీడను ఉండాల్సిందే మగవాడి కంటే నేనేం తీసిపోయానని ఆవిడ సంపాదనకు బయలుదేరిందనుకో స్త్రీ సహజమైన ఆ ముగ్ధత్వాన్ని కోమలత్వాన్ని పోగొట్టుకుని సంపాదన యంత్రంగా మిగిలిపోతుంది అన్నారు ప్రసాదరావు కొడుకైనా కూతురైన ఈమెనని నా కూతుర్ని పెంచలేదు నా అభిప్రాయాలకు అనుగుణంగానే ఆమెను పెంచాను ఇవాళ నేను సంపాదిస్తాను అని నా కూతురు బయలుదేరితే ఎలా హర్షిస్తాను అన్నారు ఆయన మళ్ళీ నేను మీ అభిప్రాయంతో ఏకీభవించలేనండి సంపాదించినంత మాత్రాన స్త్రీ సహజమైన తన భావాల్ని పోగొట్టుకోలేదు ఆమెలో ఆ ముగ్ధత్వం కోమలత్వం పోగొట్టుకోదు స్త్రీ పట్ల ఈ దృక్పథమే మన దేశాన్ని బీదగా మారుస్తుంది పని చేయడానికి శ్రమ పడడానికి స్త్రీ అయితేనేం పురుషుడైతేనేం మనం చూడవలసింది ఆ పని చేయడానికి వారి అర్హత మాత్రమే అర్హత అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోకుండా పని లేకుండా ఉండిపోవడం పురుషుడే కాదు స్త్రీ కూడా దేశానికి ద్రోహం చేసింది అవుతుంది మీ అమ్మాయిలోని గాన విద్య సంపాదించడానికి ఉపయోగపడినప్పుడు మీరు కాదనడం అది అవమానంగా భావించడం అనవసరం అంటాను నీల్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు మా అమ్మాయిలోని గాన విద్య నలుగురికి రసానందాన్ని కలుగజేస్తే చాలు అది డబ్బు సంపాదించిన అక్కర్లేదు ప్రసాదరావు ముఖం ఎలాగో చేసుకుని అన్నారు అర్థం లేని ఈ సెంటిమెంట్స్ మన దేశాన్ని దరిద్రంగా మారుస్తున్నాయి చాలా కుటుంబాలు చితికిపోయేలా చేస్తున్నాయి సంపాదించగలిగిన మనిషి పురుషుడైనా స్త్రీ అయినా సంపాదించి తీరాల్సిందే ఈ సంపాదన అనేది తన పొట్ట గడిపేదే కాదు మరికొందరు పొట్ట కూడా నింపేది అవుతుంది స్త్రీ తన సౌందర్యాన్ని అమ్ముకొని దాని ద్వారా తెచ్చుకునే సంపాదనను కూడా నేను గౌరవిస్తాను ప్రసాదరావు ముఖం అసహ్యంతో జేవురించిపోగా చాలు చాలు ఇంకేం మాట్లాడకు చాలా సిగ్గుచేటుగా మాట్లాడుతున్నావు ఆడది ఒళ్ళమ్ముకుని సంపాదించే సంపాదనను కూడా నువ్వు గౌరవిస్తావా మనిషి జీవించడం జీవింపజేయటమే ముఖ్యం కాదు దానికి మించిన విలువలున్నాయి అన్నారు ఆయన తనను తనను నమ్ముకున్న వాళ్ళను పోషించుకోవడానికి తప్ప ఏ ఆడది తన ఒళ్ళమ్ముకోదండి ఆమె ఎలా సంపాదించింది అన్నది ముఖ్యం కాదు ఆమె ఎందరి ఆకలి తీరుస్తుందనేది ముఖ్యం తను బ్రతకడం బ్రతికించడం కంటే మించిన విలువలేవీ లేవు ఈ ప్రపంచంలో అన్నాడు నీల్ ఇక మాట్లాడకు బాబు దీనిపైన మన ఇద్దరి అభిప్రాయాలు కలవవు జీవితం చరమావస్థకు చేరుకున్న వాడిని ఇప్పుడు నా అభిప్రాయాలు మార్చుకోకపోతే వచ్చే నష్టమేమీ లేదు అన్నాడు మీరు నష్టపోయేది లేకపోవచ్చు మీ అభిప్రాయాలతో మీ అమ్మాయికి అడ్డుగా నిలిచి ఆమెను నష్టపోయేలా చేస్తున్నారంటాను ఆమె కచేరీలు చేయడం వల్ల ఒక్క డబ్బు సంపాదించుకోవడమే కాదు కీర్తి ప్రతిష్టలని సంగీత ప్రియుల అభిమానాన్ని చూరగొంటుంది డబ్బు కీర్తి మనిషిలోని ప్రతిభను ద్విగుణీకృతం చేస్తాయి అడవిలోని పువ్వు తననెవ్వరూ చూడడం లేదే అని వికసించడం మానుకోదు మాటల్లో పడి నేనొచ్చిన పనే మరిచాను మద్రాసులో పేరు పొందిన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ రామచంద్రన్ వచ్చాడు ఆయనతో ఇంతకు ముందే మీ గురించి మాట్లాడి వస్తున్నాను రాత్రి ఎనిమిది గంటలకు నంబియార్ ఇంట్లో తనని కలుసుకోమన్నారు ఆయన ఫీజు చాలా ఎక్కువని విన్నాను అన్నారు ఆయన ఆ విషయాలు నాకు వదిలిపెట్టండి అన్నాడు నీల్ వదిలిపెట్టలేను నేను నీ నుండి మాట సాయం మాత్రమే స్వీకరిస్తాను నా కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే నేను ఒప్పుకోను నాకు ఏదైనా ఉంది అంటే అది నా కూతురి పెళ్లి కోసం ఉంచాను అందులోంచి ఒక్క పైసా వృధాగా ఖర్చు చేయడానికి వీల్లేదు అన్నారు ఆయన ముందు మీ ఆరోగ్యం నయమైతే కదా మీ కూతురి వివాహం గురించి ఆలోచన అన్నాడు నీల్ నేనేదో ఆరోగ్యవంతుడినై నూరేళ్లు బ్రతకాల్సిన అవసరం ఏం లేదు నా కూతురినెత్తిన నాలుగు అక్షంతలు వేసే వరకు నేను బ్రతుకుంటే చాలు నాది వందతో వెయ్యితో వదిలే జబ్బు కాదని డాక్టర్ని ముట్టుకుంటే చాలు వేలు వదిలిస్తారు ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదండి ఈ సంగతి చాలామందికి తెలుసు కానీ ఆయన ఆ డబ్బు ఆయన కూతురు కోసం పెళ్లి కోసం దాచి ఉంచాడు అంటున్నాడు ఆయన ఆరోగ్యం కంటే వయసు వచ్చిన ఆయన కూతురు పెళ్లి ముఖ్యమే కాదనలేని ఈ సత్యం ముందు మౌనం వహించక తప్పింది కాదు నీల్కు తరువాత కూతురు పెళ్లి చేసేయాలన్న పిచ్చి ఈ మధ్య బాగానే పట్టుకుంది ప్రసాదరావును తానా బయట తిరిగి తాన బయట తిరిగి సంబంధాలు వెతికి తీసుకొచ్చే స్థితిలో లేడు ఆయనకు చేతనైంది కూర్చున్న చోట నుంచే ఎవరెవరికో ఉత్తరాలు రాయడం సింగి చేతికిచ్చి పోస్ట్లో వేయమని చెప్పడం జవాబుల కోసం ఆతృతగా ఎదురు చూడడం పొద్దుటి నుంచి నొప్పిని కూడా లెక్క చేయకుండా ఎవరెవరికో ఉత్తరాలు రాశారు సింగి చేతికిచ్చి పోస్ట్ చేయమని చెప్పారు ఈ మధ్య ఆయన ఎవరికి ఉత్తరాలు రాసినా అవి పోస్టులో పడకముందే ప్రియా చేతిలో పడి బూడిదైపోతున్నాయి ఈరోజు అదే పని చేయబోతు ఉత్తరం చించి చదివింది ప్రియ అశ్వద్ధా ఇప్పటికి రెండు ఉత్తరాలు అయ్యాయి నీకు నేను రాయబట్టి ఒక్కదానికి జవాబు లేదు నాకెంత ఆశ్చర్యంగా ఉందో అంత బాధగా కూడా ఉందిరా నువ్వు నాకు స్నేహితుడివే కాదు ఒకనాడు నేను చేసిన సహాయంతోటే నువ్వు ఈరోజు మనిషిగా నిలబడిన సంగతి నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఇవాళ ఈ సంగతి నీకు గుర్తు చేసి నిన్ను చిన్నబుచ్చాలని కాదు రెండు ఉత్తరాలకి జవాబు ఇవ్వకపోతే ఆ కోపంతో రాస్తున్నాను ఆనాడు ఆ సహాయం నేను చేశాను కాబట్టి ఇవాళ ప్రతిఫలంగా నేను తిరిగి సహాయం కోరడం లేదు మన మధ్య ఉన్న సే స్నేహబంధం గుర్తుండబట్టే రెండు ఉత్తరాలకి జవాబు రాకపోయినా అభిమాన పడక మూడో ఉత్తరం రాస్తున్నాను ఒకరోజు మాటల సందర్భంలో నీ కూతుర్ని నా కోడల్ని చేసుకునే అర్హత నాకెక్కడిదిరా అన్నావు అప్పుడు అమ్మాయి చదువుకుంటుండడం వల్ల పెద్దగా ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు ఇప్పుడు నా పరిస్థితులు ఎంత చెడిపోయినా అరలక్ష ఇచ్చి అందుకు తగిన లాంఛనాలతో వైభవంగానే పెళ్లి చేస్తాను నువ్వు ఆడపిల్లలున్నవాడివి నా ఆవేదన గ్రహిస్తావని ఆశిస్తున్నాను ముందు అబ్బాయిని పంపు అతడికి అమ్మాయి నచ్చితే తరువాత అన్నీ మాట్లాడుకోవచ్చు ఇట్లు నీ ఉత్తరం కోసం ఆతురతతో నిరీక్షిస్తున్నా నీ ప్రసాదు మిగతా ఉత్తరాలు చించక్కర్ లేకుండానే వాటిలో ఏముందో ప్రియకు తెలుసు అగ్గిపుల్ల గీచి ఒకదాని తర్వాత ఒకటి కాల్చివేసింది బూడిద చేసి చూస్తున్న ప్రియవంక ఒక నిట్టూర్పు వెలువడింది నాన్న ఒక విధంగా పిచ్చివాడైపోయాడు అంత అభిమాన ధనుడు తన అభిమానాన్ని పక్కకు పెట్టి తన కూతురిని ఒకరి చేతిలో పెట్టాలనే తాపత్రయంతో పాత స్నేహితులందర్నీ పేరు పేరున గుర్తు చేసుకుని ప్రాధాయపడుతున్నాడు ఇలా ఉత్తరాలు రాయడం జవాబుల కోసం ఎదురు చూడడం ఆయనకు ఓ దినచర్యగా మారిపోయింది జవాబులు రాకపోతున్న కొద్దీ ఆయన మరీ పిచ్చివార్లా మారిపోతున్నారు పట్టు వదలిన విక్రమార్కుడిలా మరింత ఓపిక తెచ్చుకొని ఉత్తరాలు రాస్తున్నారు తను సంగీత కచేరీలు చేయడానికి గాని ఉద్యోగం చేయడానికి గాని తండ్రి అనుమతించకపోయాక ప్రియకి కూడా ఒక విధంగా పిచ్చెక్కినట్టుగా ఉంది బ్యాంకులో కాస్త డబ్బుంది దాని దానికి అమ్మాయి పెళ్ళి అన్న లక్కసీలు వేశాడు తండ్రి అది పైసా వాడుకొనివ్వడు ఒకనాడు ఎంతో భారీగా గడిపిన వాళ్ళు కేవలం ఇంటెద్దల మీద వచ్చే డబ్బుతో బ్రతకడం చాలా కష్టంగా ఉంది నిజం చెప్పాలంటే పువ్వులమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా ఉంది పరిస్థితి ఇక్కడి నుండి ఎక్కడికైనా పారిపోయి ప్రశాంతి పొందాలని తహతహలాడుతోంది మనసు తరువాత చండీదేవి పునఃప్రతిష్ఠకయ్యే ఖర్చంతా నేను పెట్టుకుంటాను అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి రాధాపురంలో ప్రతిష్ఠించి నన్ను రక్షించండి రావుజీ అంటూ ఓనాడు ఉదయమే వచ్చిపడ్డాడు బాబు ఏం జరిగింది అన్నారు ఆయన ఎరక్కపోయి కొన్నట్టున్నాను రాధాపురంలో మీ మేడ పొలాలు అవి కొనకముందు ఏ రోగము లేక రాయిలా ఉన్నాను ఇప్పుడు ఏమిటో గుండెదడ ఏదో గుబులు ఏవో బాధలు ఏ గద్దెకు వెళ్ళినా ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మీ చండీదేవి పేరే బయటకు వస్తోంది బాబోయ్ మీ చండీదేవి తొక్కి తొక్కి పచ్చడి చేస్తుందంటే నమ్మండి నన్ను మొన్న శనివారం చిక్కడపల్లిలో ఒక ఆవిడకు వెంకటేశ్వర్లు పూని ఉన్నది ఉన్నట్లుగా చెబుతుందంటే వెళ్ళాను ఆవిడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది చండీ స్థావరమైన ఇల్లు చండీకిచ్చివేస్తే తప్ప ఆమె నా మీదు నుండి తొలగదని ఖచ్చితంగా చెప్పేసింది ఒక్కరోజంటే రోజే పొలాలు చూడడానికి వెళ్ళి ఆ ఇంట్లో పడుకున్నాను వచ్చి గుండెల మీద కూర్చుంది రాత్రికి రాత్రే కారులో పడి ఊరికి వచ్చేశాను అమ్మిన డబ్బు తిరిగి ఇచ్చి గాని రాధాపురంలోని ఇంటి తాళం చెవి తీసుకోలేదు ప్రసాదరావు వారం రోజుల లోపలే రాధాపురంలో చండీదేవి పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు కొనసాగాయి ప్రసాదరావును ప్రార్థించి ఆ ఏర్పాట్లు భారమయ్యే ఖర్చు తన మీదనే వేసుకున్నాడు ఆనంద్బాబు చండీ ప్రతిష్ట నిమిత్తం మరునాడు రాధాపురం వెళతారనగా ప్రియా అనిల్ ఇంటికి వచ్చింది అనిల్ ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి అప్పటికి వారం రోజులు అవుతున్నది ఎనిమిది గంటలకు బయలుదేరితే సాయంకాలం ఆరింటికి తిరిగి రావడం తల్లి అలిగి వెళ్ళిపోయాక అతడే కా చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది ఉడికి ఉడకని అన్నం ఉడికి ఉడకని పప్పు కూరలు ఆదరా బాదరాగా తిని ఇంటికి తాళం పెట్టి బయలుదేరతాడు తొందరగా వంట ముగించే ప్రయత్నంలో గుడ్డ లేకుండా దించబోయి చేతులు చురుక్కుమనగా అబ్బా అన్నాడు అనిల్ ప్రియా గొంతు వినిపించి అటు తిరిగాడు మేం రేపు రాధాపురం వెళ్తున్నాం అనిల్ అక్కడే ఉండిపోవడానికి నాన్నని ఒప్పించాను మేడ ఎవరికైనా అద్దెకిచ్చేసి వెళ్దామంటే వ్యవధి లేదు ఇంటి తాళం చెవి నీకిచ్చి వెళ్దాం ఎవరైనా వస్తే అద్దెకివ్వు చండీదేవి పునఃప్రతిష్ఠ గురించి అనిల్ ఇదివరకే విన్నాడు ప్రియా వాళ్ళు అక్కడే ఉండిపోవడానికి వెళుతున్నారంటే ప్రియతమైన వ్యక్తికి దూరం అవుతున్న బాధ అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది ఆ పల్లెటూరులో నీకేం తోస్తుంది అన్నాడు అనిల్ మనసుకి అక్కడైనా కాస్త ప్రశాంతత చిక్కుతుందేమోనని ప్రియా చూపులు భారంగా అవగతమయ్యాయి ఉత్తరాలు రాస్తూ ఉండు వీలైనప్పుడు రాధాపురం రావడానికి మర్చిపోకు అన్నది అవసరం కలిగినప్పుడు ఈ అనిల్ ఉన్నాడని నువ్వు మర్చిపోవుగా అన్నాడు అనిల్ ఎలా మర్చిపోతాను నా కోసం నువ్వు ఎన్నెన్ని త్యాగాలు చేశావో ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు అనిల్ అలాంటి నిన్ను నేను మర్చిపోతానా ప్రియా ఆర్ద్రంగా అంది అనిల్ హృదయం బరువెక్కిపోగా ఎక్కువగా మాట్లాడలేకపోయాడు ప్రియా వంటకేసి పరిశీలనగా చూసి వంట పూర్తి కానట్టుందే అంది ఇక చేసుకునే టైం కూడా లేదు ఇవాళకి హోటల్లో తినేస్తాను స్టవ్ ఆర్పేసి అనిల్ రస్ చేసుకోసాగాడు తర్వాత రాధాపురంలో చండీదేవి పునఃప్రతిష్ఠ ఆ కోలాహలం ముగిసి కొద్ది రోజులు అవుతున్నది ప్రియా ఇదివరలో ఎన్నిసార్లు వచ్చినా ఉత్సవం కాగానే వెళ్ళిపోయేది ఇప్పుడు అలా కాదు ఉండిపోవడానికి వచ్చింది చదువుకోవడానికి పుస్తకాలుండవు మాట్లాడుకోవడానికి మిత్రులుండరు ఈ సంగతి ముందే తెలిసిన అనుభవంలో చాలా చికాకు పెట్టసాగింది పల్లె పట్టున ప్రశాంతత దేవుడెరుగు ఈ ఏకాకితనం నుండి తప్పించుకోవడం ఎలాగా పిల్లల్ని పిలిచి చదువు చెబితేనో పాడాలని ఉత్సాహం ఉన్న ఆడపిల్లల్ని చేరదీసి సంగీతం చెబితేనో ప్రియకి తోచినప్పుడల్లా మేడ మీద పిట్టగోడ దగ్గర నిలబడి ఎదురుగా రామాలయం గోపురంలో కాపురాలు చేస్తున్న అడవి పావురాల కువకువలు వింటూ వాటి జీవన సరళిని కుతూహలంగా గమనిస్తూ ఉంటుంది ఒక జంటకొక గూడు ఆ గూటిలో వాటి పిల్లలు ఆ పిల్లల మీద ఆ జంట మమకారం ఆడపావురం మగపావురం జరుపుకునే సరసాలు పావురాలన్నీ గుంపుగా ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయి గుంపుగా తిరిగి రావటం వాటిలో మంచి క్రమశిక్షణ నైతిక కట్టుబాట్లు స్ఫురింపు చేస్తాయి ఆ కోవెల వెనుక భాగం నుండి దిగంతాల వరకు వ్యాపించినట్టుగా ఉన్న పచ్చని పైరులను చూస్తుంటుంది వాటి మీద నుండి తేలి వచ్చే స్వచ్ఛమైన గాలుల్ని సేవిస్తూ పచ్చటి పైరుల మీద మల్లె పువ్వుల్లో ఎగిరిపోయే కొంగల్ని చూస్తుంటే అదొక వింత అనుభూతి ఒకనాడు ఆ పొలాలు తామవి అయితే ఇప్పుడు ఆనంద్ బాబువి ఈ మార్పు వెనక నీళ్ళు చెయ్యి ఉందనుకున్నప్పుడు ప్రియ హృదయం పగతో రగిలిపోతూ ఉంటుంది అతడికి తగిన శాస్తి చేసే అవకాశం తనకి రాదా ప్రియా సంగతి ఇలా ఉంటే ప్రసాదరావుకు మాత్రం రోజులు హాయిగా గడిచిపోతున్నాయి భగవత్ కథలు వినిపించడానికి వేదాంత చర్చలకి పూజారి గారున్నారు ఊళ్ళో సంగతులు చెప్పడానికి అవసరమైన సలహాలు పుచ్చుకోవడానికి రైతులు వస్తుంటారు కూతురు పెళ్లి పిచ్చి కూడా ప్రసాదరావుని వదిలిపోయింది ఆ కళ్యాణ ఘడియ రానంతసేపు మీరెంత పాకులాడినా కాదు అది వస్తే ఎవరు పట్టుకున్నా ఆగదు మీరు అనవసరంగా అమ్మాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళి అంటూ ఒక మనోవ్యాధి కింద మార్చుకోకండి అంటూ వైకుంఠం నచ్చజెప్పడంతో ప్రియకి చిక్కిన ప్రశాంతత చిక్కింది ఆ పల్లెవాసంలో ప్రియకి చిక్కని ప్రశాంతత ప్రసాదరావుకు చిక్కింది ఆ పల్లెటూరులో ఆశాకి పిచ్చెక్కింది తెలుసా నిన్న వెడితే నన్ను అసలు గుర్తించనే లేదు అనిల్ షాక్ అయ్యాడు నిజమా ఈ సంగతి చెప్పిన తన క్లాస్మేట్ సుదర్శనాన్ని అడిగాడు సుదర్శనం ఆడగొంతు పెట్టుకుని అభినయిస్తూ నా రాజా వచ్చావా నన్నెప్పుడు ఇక విడిచిపోవుగా అంటూ కౌగిలించుకుంది వదిలించుకు వచ్చేసరికి నా తాతలు దిగొచ్చారనుకో అన్నాడు అనిల్ ముఖం వివరణమైంది ఆవిడ ఎవరినో ప్రేమించిందని అది విఫలం కాగా పిచ్చెక్కిందని అందరూ అనుకుంటున్నారా అప్సరసలు తలదన్నే అందగత్తె కోటీశ్వరుల అమ్మాయి ఆవిడ ప్రేమించడము అతడు తిరస్కరించడము చాలా ఆశ్చర్యం కాదు నేనైతే ఎగిరి గంతేసి ఇప్పుడు వెయ్యి గంతు అని సుదర్శనాన్ని వదిలించుకు ముందుకు నడిచాడు ఆశాకి పిచ్చెక్కింది మనిషి ఎప్పుడూ తన గురించే ఆలోచించుకోవడంలో ఈ ప్రపంచంలో ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయి ప్రేమ అనే అమృత భాండాన్ని నింపి తను చండీకి ఇవ్వబోయాడు ఆమె నిర్దయగా బద్దలు కొట్టింది ఆశ పట్ల తను చేసింది మాత్రం ఏమిటి తనలో ఏం చూసి ఆశ ఇంత ఇదిగా ప్రేమించింది తన వల్ల ఒక నిండు జీవితం అయిపోయింది అనుకుంటే వేలెత్తి చూపలేనిది అనుకుంటున్న తన ప్రవర్తనను తన వ్యక్తిత్వాన్ని తనే ప్రశ్నించుకునే అవకాశం ఏర్పడింది అనుకున్నాడు అనిల్ ఇప్పుడు ఇంత జరిగాక తను ఆశాకి న్యాయం చేయలేకపోయినా కనీసం ఆమెను చూడడమైనా తన ధర్మం అనుకున్నాడు అనిల్ ఆశ వాళ్ళింటికి వెళ్ళేసరికి ఒక బీభత్సంగా ఉంది ఆశాకి హార్లిక్స్ తీసుకువెళ్ళిన నౌకరు ముఖం రక్తమయం కాగా క్రిందికి పరిగెత్తుకు వచ్చి బాబోయ్ ఇక్కడ ఈ నౌకరీ చేయలేనండి అని మొత్తుకున్నాడు హార్లిక్స్ కప్పు కప్పు తీసి వాడు మొహాను కొట్టిందట ఆశ కృంగదీయబడిన మనిషిలా కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆశ తండ్రి అనిల్ను చూసి మతి చెదిరిన వాడిలా మాట్లాడసాగాడు బాబు నీ వ్యక్తిత్వం ఎంతో గొప్పది నీ హృదయం ఎంతో విశాలమైంది నీ ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవి అవే నా బిడ్డను ఆకర్షించాయి అందుకోబోయింది ఎండమావులై వెక్కిరించాయి అవి ఇప్పుడు నా బిడ్డ ఆశ నా చిన్న కూతురు ఆశాలత పిచ్చిదైపోయింది తెలుసా వెళ్ళు బాబు వెళ్ళి చూడు పైనుంది అనిల్ ఒక్కో మెట్టు ఒక్కో పర్వతాన్ని ఎక్కుతున్నంత భారంగా ఎక్కి ఆశ గది ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆశ మంచం మీద బోర్లాపడి ఏడుస్తోంది కొద్ది క్షణాలు ఏం చేయాలో తోచనట్టుగా నిలబడి చివరికి ఆశాని సమీపించాడు ఆశ నాగస్వరం విన్న నాగుపాముల తలెత్తింది ఆశ నువ్వేనా అనిల్ నువ్వేనా వచ్చావా సంభ్రమంతో లేచింది నా కోసమే వచ్చావా అడిగింది ఆ నీకోసమే ఆశ ఏడుస్తూ కూలబడిపోయింది అనిల్ పాదాల వద్ద నా రాజా వచ్చావా నేను నీకోసం పిచ్చిదాన్ని అయిపోయాను తెలుసా ఏడుస్తుందో నవ్వుతుందో తెలియలేదు అనిల్కి టీవీగా మహారాణిలా ఉండే ఆశ ఎంత మారిపోయింది అహంతో అందంగా మెరిసే ఆ కళ్ళు ఇప్పుడు పిచ్చిచూపులు చూడడం తప్ప మరేం చేయడం లేదు ఆమె చేష్టలు జ్ఞానం తెలియని పిల్లలా ఉన్నాయి ఆశని ఆ విధంగా చూసి ఒక విధంగా స్తంభించిపోయాడు అనిల్ ఇంకోవైపు ప్రసాదరావు సన్నగా మూలుగుతూ మంచం మీద పడుకునున్నాడు ప్రియ తండ్రి దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది వైకుంఠం సాన మీద ఏదో మందు అరగదీస్తున్నాడు ప్రసాదరావుకి జ్వరం వచ్చి మూడు అవుతుంది వచ్చినప్పటి నుండి ఏవో చూర్ణాలు సాన మీద అరగదీసిన మందులు రావుగారి చేత తినిపిస్తూనే ఉన్నాడు వైకుంఠం రోగి ఒళ్ళు నొప్పులు కానీ జ్వరపాతాన్ని కానీ తలపోటును గాని రవ్వంత కూడా తగ్గించలేదు అవి రావుగారు కొంచెం కళ్ళు తెరవండి ఆయన కళ్ళు తెరిచి ఏమిటది అని అడిగారు కాలకూట విషం లాంటి మందులు మింగి మింగి ఆయన నోరు అదోలా చేదు చేదుగా అయిపోయి ఇప్పటికే మందులంటే అదురు లాంటిది పుట్టింది ఆయనకి భైరవి కొద్దిగా కళ్ళకి తాకిస్తే జలజల నీళ్లు రాలిపోయి శిరోవేదనం పటాపంచలైపోతుంది భైరవి లాంటి మొనగాటి మందు ప్రసాదరావు ఆయన స్తోత్రం వినడం మానేశారు పూటకో మందు మారుస్తూ ఆ మందులు తన తాత ముత్తాతలు ఎలా పుటాలు పెట్టి తయారు చేశారో ఎన్నెన్ని శ్రమలకు వచ్చి చేశారో ఉత్సాహంగా చెబుతూనే ఉన్నాడు వైకుంఠం ప్రసాదరావు గాబరాగా ఆ మందు చాలా మంట పెడుతుందని విన్నాను అన్నారు ఒక్క నిమిషం ఓచుకున్నారంటే ఇది ఎంత మంచి పని చేస్తుందో మీకు తెలుస్తుంది అన్నాడు వైకుంఠం భైరవి ప్రసాదరావు గారు కంటి రెప్పలకు ఏమిటి ఆయన కాళ్ళల్లో నిప్పులు పడ్డట్టుగా గోల పెట్టడం ఏమిటి ఒక్క క్షణంలో జరిగిపోయాయి ప్రియా గాబరా పడిపోయింది కొంచెం సేపు మంట పెడుతుంది తగ్గిపోతుంది నిదానంగా అన్నాడు వైకుంఠం మరో రెండు రోజులు గడిచాయి వైకుంఠం తాత ముత్తాతలు తయారు చేసిన మందు కుప్పెలు అరుగుతున్నాయే గాని రోగికి మాత్రం గుణం కనిపించడం లేదు ఆయనకి తీవ్ర జ్వర తీవ్రతలో స్మారకం తప్పసాగింది సంధి ప్రేలాపన ప్రారంభమయ్యేసరికి వైకుంఠం తన మందుల మీద భరోసా తప్పగా ప్రసాదరావుని పట్నం తీసుకుపోవడానికి బండి సిద్ధం చేసి తీసుకొచ్చారు బండిలో మెత్తటి పక్కపరిచి రోగిని ఇద్దరు మనుషుల సాయంతో బండిలోకి చేర్చారు ఊరికి మూడు నాలుగు పర్లాంగుల దూరంలో ఉంటుంది బస్టాండ్ ఎండాకాలంలో కాస్త నీడనివ్వడానికి ఒకటి రెండు చెట్లు హోటల్ అని పిలవబడే చిన్న గుడిసె చుట్టూ పొలాలు తప్ప అక్కడేమీ లేదు బండికి కట్టిన ఎద్దులను విడిచి బండిని నాగాల మీద నిలబెట్టారు బండి అంత దూరంలో వస్తుండగానే ఒక బస్సు వెళ్లిపోయింది ఇంకొక గంటకు కానీ బస్సు లేదు అది తప్పితే మూడు గంటలకు కానీ మరో బస్సు లేదు బండిలో తండ్రి పక్కన కూర్చుని కాళ్ళు పట్టుకుపోగా క్రిందికి దిగింది ప్రియ గుడిసె తడికలపై అంటించిన సినిమా పోస్టర్లను గాలికి అలలు అలలుగా తేలుతున్న వరి పైరులను చూడసాగింది జ్వర తాపంతో ప్రసాదరావు కాళ్ళు చేతులు కొట్టుకోవడం సంధి మాటలు మాట్లాడడం ఎక్కువైపోయింది బస్సు అంత దూరంలో కనిపించింది బస్సు ఆగనియండమ్మా తర్వాత బాబుగారిని బండిలోంచి దింపుదాం అన్నాడు వైకుంఠం కానీ బస్సు ఆగలేదు స్టేజీకి అరఫర్లాంగు దూరంలో ప్రయాణికుల్ని దించేసి బస్సు వెళ్ళిపోయింది పక్క బస్తీలో ఆ రోజు సంత ఉండడం మూలంగా బస్సు ఫుల్ రష్తో ఉంది ఇలా తరచూ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేయడం మళ్ళీ మూడు గంటల వరకు బస్సు లేదే వైకుంఠం ఆందోళనలో పడిపోయాడు ప్రియా దిక్కుతో వచ్చినట్టుగా నిలబడిపోయింది ఏమయ్యగారు బండి కట్టనా భోంచేసి మూడు గంటల బస్సుకి మళ్ళీ రావచ్చు అన్నాడు బండివాడు చెట్టుకు కట్టేసిన ఎద్దులను తీసుకురావడానికి వెళుతూ ఉండరా లారీలు కార్లు తిరిగే దారే కదా ఏదైనా వస్తే ఆపుదాం రోగిని అటు ఇటు తిప్పితే మంచిది కాదు ఆయనకి ఎంత త్వరగా ఇంజక్షన్ ఇస్తే అంత మంచిది ఆయన ఆతృతకి మరొక కారణం కూడా ఉంది తన పూర్వీకులు తెలిసిన వైద్యం చేస్తే తన ఇప్పుడు తెలిసి తెలియని వైద్యం చేస్తున్నాడు రాళ్ళు విసరగా 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 ఏదో ఒకరాయి తగలదా అన్న ధోరణిలో తన వైద్యం సాగుతోంది రావుగారికి తన మందుల వల్లే రోగం వికటించిందేమోనని ఆయన లోపల లోపల అదిరిపోతున్నారు ఎవరికీ చెప్పుకోలేని బాధతో వైకుంఠం బాట మీద దృష్టి సారించి నిలబడ్డాడు చూడగా చూడగా ఓ లారీ వచ్చింది చెయ్యి ఊపిన డ్రైవర్ ఆపకుండానే తీసుకెళ్లిపోయాడు ఒక పావుగంట తేడాతో ఓ కారు వచ్చి ఆగింది పేషెంట్ని ఎక్కించుకోవడానికి కారు ఓనర్ అంగీకరించలేదు డ్రైవర్ను కారు పోనిమ్మన్నాడు ఏం మనుషులు ఆపదలో ఉన్న వాళ్ళకి కొద్దిగా సాయపడిన వాళ్ళు ఓ మనుషులేనా కసిగా తిట్టుకున్నాడు వైకుంఠం ఎలా జరిగితే అలా జరుగుతుంది ఇంటికి వెళ్దాం పదండి ప్రియా కళ్ళనీళ్ళ పర్యంతమై అంది అప్పటికే గంట దాటింది ప్రొద్దున టీ తప్ప ఏం తీసుకోలేదు ఆకలితో అలసటతో ప్రియా ముఖం వాడిపోయింది ఉండమ్మా అక్కడ కారో వ్యానో వస్తున్నట్టుంది చెట్ల వెనక్కి చూపు సారించి చూస్తూ అన్నాడు వైకుంఠం ఆశగా మీ పిచ్చిగాని వాళ్ళెందుకు పేషెంట్ని కారులో ఎక్కించుకుంటారు ప్రియ బండి ఎక్కి తండ్రి గుండెల మీద చేయించి కూర్చుంది ఆయన పొర్లుతూ ఆరిపోయిన గొంతుతో మూలుగుతూనే ఉన్నారు ప్రియకి గుండెల నుండి దుఃఖం ఎగదన్నుకు రాసాగింది పట్నం తీసుకువెళ్ళడానికి దారి లేక అవసరమైన సమయంలో తగిన మందులు పడక ఈ బండిలోనే కొట్టుకొని కొట్టుకొని ప్రాణాలు విడుస్తారా రాజతర్పంతో జీవితం సాగించిన ఈయన చివరి దశ ఎంత దయనీయ స్థితిలో ముగుస్తోంది ప్రియా మోకాలలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది పిచ్చి తల్లి ఏడుస్తున్నావా దిగమ్మా ఆఖరాయన బాబుగారిని ఎక్కించుకుంటానన్నారు మనిషి చాలా మంచివాడిలా ఉన్నాడు వైకుంఠం గొంతు ఆనందంతో వణుకుతోంది ప్రియా కళ్ళు తుడుచుకుని క్రిందికి దిగింది ఆకరా ఆ కారాయనికి ముందుగా తన కృతజ్ఞతలు తెలుపుకోవాలని అటు చూసింది అతడే కారు దిగి బండివైపు నడిచి రావడం కనిపించింది ప్రియా కళ్ళు పత్తికాయలయ్యాయి కొద్ది క్షణాలు గుండెలు కొట్టుకోవడం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి ప్రియను చూసి అతడు తన నడక వేగం హెచ్చించాడు బండిలోంచి రావుగారిని వైకుంఠం బండివాడు చెరోవైపు చేరి లేవదీస్తున్నారు ఉరుములేని పిడుగుల వెర్రిదాన్లా అరిచింది ప్రియ వద్దు ఆ కార్లో మనం వెళ్ళొద్దు నాన్నగారి ప్రాణం పోయినా సరే ఆ కార్లో మనం వెళ్ళడానికి మాత్రం వీల్లేదు ప్రియ ఖాళీ అవతారం చూసి ఉలిక్కిపడ్డారు ప్రసాదరావును బండిలోంచి దింపబోతున్న ఆ ఇద్దరు అతడు సమీపించాడు బండికి అడ్డంగా ఉన్న వాళ్ళని పక్కకు తొలగించి లోపలికి మెడ చాచి ప్రసాదరావు పరిస్థితి గమనించాడు చెయ్యి ఆయన గుండెల మీద ఉంచి కాసేపు చెయ్యి పట్టుకుని కాసేపు పరీక్షించాడు మై గాడ్ ఇంత సీరియస్ అయ్యేదాకా మీరేన్నే మీరు ఇవన్నీ ఇక్కడే ఉంచేశారా అతడు ప్రియను ఉద్దేశిస్తూ అన్నాడు ప్రియ కటువుగా నారిగా బండి కట్టరా మనం ఇంటికి వెళ్దాం నాన్న ఈ రాత్రికి బ్రతికితే రేపు ఉదయం బస్సుకు వెళ్దాం అని ఆజ్ఞాపించింది ఏమిటమ్మా ఇది ఆయన దేవుడిలా తన కారులో బావుగారిని తీసుకుపోవడానికి అంగీకరిస్తే వైకుంఠం అర్థం కానట్టు చూశాడు ప్రియా ముఖంలోకి ఇప్పుడు నన్నేమి ప్రశ్నించకండి మనం ఈ కారులో ఎక్కడానికి మాత్రం కన్న కన్నతండ్రి చావు బ్రతుకుల్లో ఉండగా పంతాలకు పట్టింపులకు ప్రాధాన్యతనిచ్చే మిమ్మల్ని నియమనాలు నాకు తెలియడం లేదు నీళ్ళు చురుగ్గా చూశాడు ఆమె ఇష్టాయిష్టాలతో తనకేమీ పని లేదన్నట్లుగా ఒక చెయ్యి ఇలా వెయ్యండి కారులోకి చేరుద్దాం అంటూ రావుగారు భుజాల కింద చేతులుంచాడు ప్రియ రాకాశిలా అరిచింది ఏమిటి మీ అధికారం మీరు నాన్నగారిని ముట్టడానికి వీళ్లేదు వదలండి ఆయన్ని ఆయన్ని చంపుకుంటానో బ్రతికించుకుంటానో నా ఇష్టం అన్నది ప్రియ ఆయన్ని చంపుకునే అధికారం కూతురిగా మీకెంత ఉందో మానవత్వం ఉన్న మనిషిగా ఆయన్ని చావు నుండి రక్షించే అధికారం నాకు అంతే ఉంది జరగండి పక్కకి నన్ను అడ్డగించడానికి ప్రయత్నించకండి అతడి కంఠంలోని కటు గాంభీర్యాలకు ప్రియే కాదు మిగతా ఇద్దరు శ్రోతలు కూడా స్తంభించిపోయారు నేనంత మంచివాడిని కాదని మీకు తెలుసు నేను అనుకున్నది జరగడానికి నేనేమైనా చేస్తాను అన్నాడు నీల్ బాబు మీరు అయోమయంగా చూశాడు వైకుంఠం ఆయన కూతురి తర్వాత అమితంగా ప్రేమించే వ్యక్తుల్లో నేనొకడిని నేనిప్పుడు వస్తున్నది ఆయన చూసుకోవడానికే ఈ విధంగా చూస్తానని మాత్రం అనుకోలేదు నీల్ కంఠం భారంగా పలికింది ముందు ఎన్ని కారులోకి చేరుద్దాం ఒక్క నిమిషం ఎంతో విలువైంది ఆయన పరిస్థితి ఎంతమాత్రం బాగాలేదు పల్స్ అందడం లేదు అంటూనే రావుగారి మెడ క్రింద చేయివేశాడు ప్రియ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే ప్రసాదరావు కారులోకి చేర్చబడ్డారు వైకుంఠం ఆయన తలని తొడ మీద పెట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు నీల్ స్థానువులా బండి దగ్గరే నిలబడిపోయిన ప్రియనుద్దేశించి హారన్ మోగించాడు ఓవైపు ఆతృతగా ముంజేతులున్న వాచికేది చూస్తూనే త్వరగా రామ్మ వైకుంఠం కేకపెట్టాడు భగవంతుడా ఎటువంటి విషమ పరిస్థితి తెచ్చిపెట్టావు ప్రియ మనసు గగ్గోలు పడింది తన తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉండగా తన ఆయనకు దూరంగా ఉండిపోగలదా ఈ విపత్కర పరిస్థితిలో తన శత్రువు సాయమే తీసుకోవాల్సి వచ్చిందా అతడి సహాయాన్ని తిరస్కరించిన పాముల మెడక చుడుతున్నాడే నీల్ మరోసారి హారం రోగించాడు ఇంజన్ స్టార్ట్ చేస్తూనే ప్రియ గబగబా కారు కేసి నడిచింది ఆమె ఎక్కి కూర్చుంటూనే కారు మెరుపులా దూసుకుపోసాగింది నీల్ కారు నడుపుతున్న వేగానికి వైకుంఠం గుండెలు భయంతో కంపించిపోతున్నాయి బాబోయ్ ఇదేం స్పీడు ఏ చెట్టుకో వాహనానికో గుద్దయ్యాడు కదా మిర్రలర్ మిర్రర్లో అతడి ప్రతిబింబాన్ని చూస్తున్నది ప్రియ ముఖం స్వేదంతో తడిసిపోగా అతడి కళ్ళు ఏకాగ్రంగా ముందుకు చూస్తున్నాయి డ్రైవింగ్లో అతడికున్న ప్రజ్ఞ ప్రియని నివ్వెరపోయేలా చేస్తూ కారు హాస్పిటల్ ముందు ఆగింది కాలం ఆగిపోయి మళ్లీ సాగడం మొదలుపెట్టింది అనిపించింది నేల మీద అడుగు మోపిన వైకుంఠానికి తృటిలో తప్పిపోయిన ప్రమాదాలు ఎన్నో తలచుకుంటుంటే ఆయనకి భయంతో ఒళ్ళు గగర్ పొడవసాగింది తరువాత ప్రసాదరావుకు ఏమీ పర్వాలేదని డాక్టర్లు హామీ ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటలు పట్టింది తండ్రిని హాస్పిటల్లో చేర్చినప్పటి నుండి ఆయన చావు బ్రతుకుల పోరాటాన్ని చూస్తూ శిలలా కూర్చుండిపోయింది ప్రియా నిన్నటి నుండి ఆమెను గమనిస్తూ ఉన్న ఒక డాక్టరు సానుభూతిగా అన్నాడు ఆమె షాక్ తిన్నట్టుంది నిన్నటి నుండి ఆమె ఏమీ తిన్నట్టు కూడా లేదు ఇంటికి తీసుకెళ్లి ఏమైనా తినిపించండి అని ఆమెను ఎలా కదిలించాలో తెలియనట్టుగా నిలబడిపోయాడు నీల్ డాక్టర్ మరోసారి హెచ్చరించిపోవడంతో ఆమెను సమీపించక తప్పింది కాదు నాన్నగారికి ఇక ఏమీ భయం లేదు నిన్నటి నుండి మీరేమీ తీసుకోలేదు ఇలాగే ఉంటే మీరు ఓ పేషెంట్లో మారిపోతారు పదండి మా ఇంటికి అక్కడ పిన్ని పిల్లలు మీకు తెలిసిన వాళ్లే ఉన్నారు ప్రియలో చైతన్యం కలగడానికి ఇంకొంచెం సేపు పట్టింది నెమ్మదిగా తలెత్తి అతడి వంక చూసింది అతడి స్వరం తనను ఉద్దేశిస్తూ ఉన్నా అతడి ముఖం చూపులు మాత్రం తన వైపు లేవు కిటికీలోంచి అవతలికి చూస్తున్నాడు చేతులు ప్యాంటు జేబుల్లో దూర్చుకొని సమీపంగా అంత పొడుగ్గా నిలుచున్న అతడిని ఓ పక్క నుండి చూస్తుంటే నిండుగా తెల్లగా ఉన్న చెంప గడ్డం గీసుకున్నంత మేర నీటిలో నాచుల ఆకుపచ్చ నీడలు తేలుతూ అందంగా ఆగుపడుతున్నాడు ప్రియా చూపులు ఎంత సూటిగా ఉన్నాయో అంత పదునుగానూ ఉన్నాయి ఆడపిల్లలను అయస్కాంతంలో ఆకర్షించే అపురూపమైన అందముంది ఇతడికి ఈ అయస్కాంత ప్రభావంలో పడే ఆ మార్వాడి భార్య చచ్చిపోయింది కాబోలు చావడమేమిటి ఇతడు చంపేశాడు మా ఇంటికి వస్తే సరే లేదా ఇంకెక్కడికైనా వెళ్తానంటే అడ్రస్ చెప్పండి దిగబెట్టి వస్తాను నీళ్ళు మళ్ళీ అన్నాడు ఇంకెక్కడికి వెళుతుంది ఉన్న మెడ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి రెంట్కి ఇవ్వబడింది మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ పైన అనిల్ మద్రాసులో ఉన్నాడు ఐఏఎస్ ట్రైనింగ్ అవుతూ పరిచితులు బంధువులు అంటూ ఉన్నా ఈ సమయంలో వెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగేంత సాన్నిహిత్యం లేదు వాళ్ళెవరితోనూ మధ్యలో ఇతగాడు తారస పడకపోతే తన తిప్పలేవో తను పడేది ముందు ఇతగాడిని వదిలించుకుంటే తప్ప తనేం చేయాలో తోచేట్టు లేదు మీరింతవరకు తీసుకున్న శ్రమకు నా ధన్యవాదాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చెబితే ఇచ్చేస్తాను ఇక నుండి నా తిప్పలేవు నేను పడతాను మీరిక శ్రమ పడన అవసరం లేదు ప్రియ పొల్లవీర్పుగా అంది నీల్ ఇటు తల తిప్పకుండానే అన్నాడు మీరు రమ్మంటే వచ్చానా పొమ్మంటే పోవడానికి మీ ఇష్టాయిష్టాలతో అనుజ్ఞలతో నిమిత్తం లేకుండా నాన్నగారిని నేను తీసుకొచ్చాను ఏ ఉద్దేశ్యంతో ఆయన తీసుకువచ్చానో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరవలసిందే అంటే ఆయన పూర్తి ఆరోగ్యం పుంజుకునే వరకు ఆయన పూర్తి బాధ్యత నాదే మధ్యలో వదిలేసే రకం కాదు నేను తలపెట్టిన పని ఇలా తీసుకురావడంలో అపరాధం వల్ల జరిగి ఉంటే నాన్నగారు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉంటాను ఇకపోతే మీ బాధ్యత కూడా నాదే మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మిమ్మల్ని లాక్కు వచ్చాను కాబట్టి మీ బాధ్యత కూడా నాదే ఏదైనా జరిగితే నాన్నగారికి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని మా ఇంటికే తీసుకువెళ్తాను పదండి భగ్గున మండిపోయింది ప్రియ నా మీద ఈ అథారిటీ ఏమిటి ఈ పిలువని పేరంటం ఏమిటి మంచి మాటలకు మర్యాదకు లొంగకపోతే అథారిటీ ప్రయోగించవలసి వస్తుంది పిలవని పేరంటారా నాన్నగారు అంత ఆపదలో ఉండగా నన్నెవరు పిలవాల్సిన అవసరం లేదు అంత ఆపదలో నాన్నగారే కాదు ఎవరున్నా నాలోని మనిషి ఊరుకోడు మీలో ఉన్నది మనిషో పశువో మీరొకసారి అంతరంగంలోకి తొంగి చూసుకుంటే మంచిది అన్నది నిజానిజాలు తెలిసాక ఆ పని మీరు చేయాల్సి వస్తుంది నీళ్ళు చురుగ్గా అన్నాడు పదండి మీ మీద అథారిటీ ప్రయోగించేంత అవసరం రానివ్వద్దని ముందే చెబుతున్నాను అన్నాడు నీల్ ప్రియా కాళ్ళ నుండి నిప్పులు కురిశాయి యూస్ కౌండ్రల్ బ్రూట్ అథారిటీ చెలాయించడానికి అనుకుంటున్నావు నీల్ తొనక్కకుండా మాటలు పెంచొద్దు ఇక్కడ గొడవ చేస్తున్నారేమిటి మీ అరుపులు విని ఆ నర్సులు ఎలా చూస్తున్నారో చూడండి ముందు లేవండి ప్రియా తల తిప్పి నీళ్ళు చూస్తున్న వైపు చూసింది ఇద్దరు నర్సులు తమ పనులు మర్చిపోయినట్టుగా బొమ్మల్లా నిలబడిపోయి వినోదంగా చూస్తున్నారు ఇతడికి ఎదురు తిరగడం పోట్లాడడం అనవసరం అనిపించింది ప్రియకి ఇతడు తన శత్రువు ఈ శత్రువు ఆట కట్టించాలంటే ఇతడికి దగ్గరగా వెళ్లాల్సిందే అదును చూసి దెబ్బతీయొచ్చు తనలో రగులుతున్న పగను తీర్చుకోవడానికి ఇదెంతో మంచి అవకాశం తనకు డబ్బుందన్న గర్వం చాలా ఉంది కదూ ఇతడికి పగబట్టిన పడుచు నుండి ఆ డబ్బు ఎంత మాత్రం రక్షించలేదన్న సత్యం ఇతడికి చెప్పి తీరుతుంది వెళతాను అతడింటికే వెళ్తాను మృత్యువునైనా వెళ్తాను ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా దిగ్గున లేచింది ప్రియా వస్తున్నాను పదండి ముందుకు అడుగు వే వేయబోతున్న వాడల్లా హఠాత్తుగా ఆగి తల తిప్పి ప్రియా ముఖంలోకి చూశాడు నీల్ ఒక విధమైన కసితో కూడిన నిశ్చయంతో పదును పెట్టబడిన కత్తిలా మెరుస్తున్నాయి ఆమె కళ్ళు ఆ కళ్ళను అంత దగ్గరగా పరీక్షగా చూడడం అతడికి ఇదే ప్రథమం పెద్ద పెద్ద కళ్ళ చుట్టూ కర్రల్లా ఒత్తుగా పెరిగి ఉన్నాయి కంటి రెప్పలు నీళ్ళు చూపులు క్షణకాలం అక్కడే చిక్కుపడిపోయాయి చిక్కు విడిపించుకొని బయటపడుతూనే అతడి పెదవుల మీద లీలగా ఒకటి మెరిసింది అతను ఢీకొనడానికి వస్తున్న పొటేలను చూసి పర్వతం అలాగే నవ్వుతుందేమో గుంభనంగా నీళ్ళ ఇంటి ముందు కారు ఆగింది నీళ్ళు దిగి ప్రియా బాగ్ బ్యాగ్ తనే అందుకొని వెంకటాద్రికి ఇచ్చాడు పైన నా ఆఫీస్ గదిలో పెట్టు అన్నాడు వెంకటాద్రి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ముందు దారి తీస్తూ రండి అన్నాడు నీల్ ప్రియ అతడిని అనుసరించింది పిన్ని ఎవరొచ్చారో చూడు ప్రియని చూసిన శారదమ్మ కళ్ళలో నిరసన చోటు చేసుకుంది ఆమె ముఖంలో ఒక తిరస్కార భావం స్పష్టంగా కనిపించసాగింది ఒకనాడు తన కుటుంబాన్ని నడి వీధిలో నిలబెట్టదలిచిన చండీ కాదు ఈమె ఐశ్వర్యం ఉన్నంతసేపు తమని ఒక గడ్డి పలకలా చూసింది కాదు ఈమె వాడేదో ప్రేమలేఖ రాశాడని ఎంత ఎగిరిపడింది ఎంత ఆర్భాటం చేసింది అవన్నీ తను మర్చిపోతుందా ఇవాళ తన సవతి కొడుకే దిక్కయ్యాడా వీళ్లకు ప్రసాదరావుకి జ్వరం రావడం నీళ్ళు సమయానికి ఆదుకోవడం మొదలైన సంగతులన్నీ నిన్ననే తెలిసాయి శారదమ్మకు మాట వరుసకు కూడా బాగున్నావా చెండి అని పలకరించలేదు ఆమె కళ్ళలో ఆమె హృదయ గత భావాలు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రియ కంపరంగా చూపులు తిప్పుకుంది రండి అమ్మాయి గారు వెంకటాద్రి ప్రియను పైకి తీసుకువెళ్ళి గది చూపాడు ప్రియకు చెప్పలేనంత నీరసంగా ఉంది నిన్నటి నుండి తిండి తిప్పలు లేవు పైగా అలజడి కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపిస్తుండగా ఎలాగో ఓపికి తెచ్చుకొని బ్యాగ్లోంచి బట్టలు తీసుకుని కిందికి వచ్చింది రండి స్నానాలు గది చూపెడతాను రాములమ్మ పెరట్లోకి దారితీసింది ప్రియ బాత్రూంలోకి ప్రవేశించి బట్టలు స్టాండ్ మీద ఉంచుతుంటే తనకి స్నానాలు గది చూపెట్టిన ఆవిడ శారదమ్మను అడుగుతోంది స్వరంతో ఎవరండి ఈ అమ్మాయి శారదమ్మ గొంతు మాత్రం కంగుమంది కాంచన ఉన్నంతసేపు కళ్ళు కనిపించని మనిషి ఇప్పుడు కొంచెం కొంచెం కళ్ళు కనిపిస్తూ ఉండాలి అబ్బా డబ్బు ఉన్నప్పుడు ఎంత ఎగిరిపడేదని క్రింద నేల పైన ఆకాశము కనిపించినట్టు నడిచేది శారదమ్మ పరిచయం సాగుతుండగానే ప్రియ తలుపులు దభిళ్ళును మూసి తలుపులకు చేరబడింది మా అనిల్ ఏదో తెలియక ఒకసారి ప్రేమలేఖ రాశాడు దానికి ఈవిడ చేసిన యాగి అంతా ఇంత కాదు ఉన్న పలంగ నడి వీధిని నిలబెట్టబోయింది దేవుడిలా మా పెద్దబ్బాయి రాబట్టి మా పరువు బజారున పడలేదు గాని లేకపోతే ఈవిడ పుణ్యమా అని బిచ్చగాళ్ళ కంటే హీనమైపోయేవాళ్ళం అలాంటి దానికి మా పెద్దబ్బాయికి బుద్ధి లేదు పాముకు పాలు పోసినట్టు వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు నాకిదేమీ నచ్చలేదు ప్రియా గుండెలో నిప్పు రాజినట్టుగా అయింది తాము ఈనాడు ఇలా బజారున నిలబడ్డారంటే ఈవిడ పెద్దబ్బాయి కాదు కారణం ఏదో ఫ్యాక్టరీ ఆశ చూపి ఉన్న పొలాలన్నీ అమ్మించి కారుకు యాక్సిడెంట్ చేసి క్యాష్ అపహరించింది అతడు కాదు ఏ న్యాయస్థానానికి అతడు దోషిగా పట్టుబడకపోవచ్చు అంత మాత్రాన అతడు తప్పించుకోలేడు ఈ చండీ ఉంది అతడి పాపానికి దండన విధించడానికి ఇంద్రనీల్ ఇక్కడికి వచ్చింది ఓడిపోయిన చండీ కాదు నీ ఆజ్ఞకు లొంగిపోయి వచ్చిన చండీ అసలే కాదు నీ ప్రాణం తీయడానికి వచ్చిన చండీ ఈమె ప్రియ హృదయంలో ప్రతీకార జ్వాలలు రేగసాగాయి యాంత్రికంగా స్నానం ముగించింది నీల్ కూడా ఇంకా భోజనం చేయలేదు బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ హాల్లో ప్రియ కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు నీకు వడ్డించనా అంది శారదమ్మ చండీ రాని పిన్ని తను నిన్నటి నుండి మంచినీళ్ళు కూడా నోటపోయలేదు తను వచ్చాక ఇద్దరికీ వడ్డించు అన్నాడు నీల్ ఆ పిల్ల మన కుటుంబాన్ని ఎంత అవమానించిందో నువ్వు అప్పుడే మర్చిపోయావా అంది శారదమ్మ మర్చిపోలేదు కానీ ఆమె కోసం ఆమె ఆపదను నేను తలెత్తుకోలేదు ఆమె తండ్రికి నాకు మధ్య ఉన్న అనుబంధం వల్లనే నేను ఈ పని చేయాల్సి వచ్చింది ఆ పిల్లతో కానీ ఆ పిల్ల ఇదివరకటి ప్రవర్తనతో కానీ ఇప్పటి ప్రవర్తనతో గానీ నాకేమీ సంబంధం లేదు అన్నాడు నీల్ అయితే ఆమెను ఇంటికే ఎందుకు తీసుకువచ్చావు అంది శారదమ్మ ఇది కూడా ఆమె తండ్రి పరువు నుండే తరపు నుండే చేయాల్సి వచ్చింది ఆమె ఇంకెక్కడికైనా వెళ్తానంటే నాకేమీ అభ్యంతరం లేదని కూడా చెప్పాను చిన్న అబద్ధం ఆడేశాడు తను ఒక విధంగా బలవంతంగా ఆయీమెను ఈ ఇంటికి తీసుకువచ్చాడంటే పిన్ని మరో రకంగా అబద్ధం చేసుకుంటుందేమో అయితే ఇంకెక్కడికైనా వెళ్ళమని చెబుతాను ఈ ఇంట్లో ఆమె ఉనికి నాకేమాత్రం సహింపు కావడం లేదు అంది శారదమ్మ ఎక్కడికి వెళ్తుంది ఇల్లు కూడా అద్దెకిచ్చేశారు కదా అన్నాడు నీల్ పుట్టి పెరిగిన ఇంత పట్నంలో ఆమెకు తెలిసిన వాళ్ళే లేరా అంది శారదమ్మ తెలియడానికి ఆశ్రయం కోరడానికి చాలా దూరం పిన్ని నువ్వు కావాలని ఆమెనేమి అవమానించకు ఆమెను నేను ఇంటికి ఎవరి వల్ల అవమానం జరిగినా అది నా వల్లే ఆమెకు జరిగినట్టు అవుతుంది అన్నాడు నీల్ ఆ మర్యాదల సంగతి ఏదో నువ్వే స్వయంగా చూసుకోబాబు నేను మాత్రం గతం అంత త్వరగా మర్చిపోలేను ఆవిడకు మర్యాదలు సలపలేను అంది శారదమ్మ గతం అంత త్వరగా మర్చిపోలేను నీల్కి నవ్వొచ్చింది కానీ అణచుకున్నాడు వాచి చూసుకుని చండీ ఈసరికి స్నానం ముగించి తయారై ఉంటుందనుకుని సునీల్ని పంపాడు పైకి ఆమెను భోజనానికి పిలుచుకురమ్మని సునీల్ తిరిగి వచ్చి భోజనం చేయదట అని చెప్పాడు చూశావో పొగరు శారదమ్మ ఎగిరిపడుతూ అంది నీళ్ళు లేచి పైకి వెళ్ళాడు చండీ ప్రియ జడ అల్లుకుంటూ కిటికీలోంచి అవతలికి చూస్తూ ఇటు తిరిగి కూడా చూడలేదు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మూడు గంటలు పదండి భోజనానికి ఆకలి లేదు అంది ప్రియ ఈ నిరాహార దీక్ష దేన్ని ఉద్దేశించో తెలుసుకోవచ్చా అడిగాడు నీల్ ప్రియ మౌనంగా ఉంది నా ఇంట్లో ఈ పస్తులు దీక్షలు ఏవి సాగడానికి వీల్లేదు తెలుసా పదండి నిన్నటి నుండి మీలాగే నేను ఏమీ తీసుకోలేదు ఆకలి మండిపోతోంది అన్నాడు నీల్ మీరు తినొచ్చు అంది ప్రియ మీరు ఇంట్లో ఉపవాసం ఉండగా నేను తిని కూర్చోవడానికి నేను మనిషిని అనుకున్నారా లేక పదండి ఇద్దరం తిందాం అన్నాడు నీల్ ప్రియా మౌనంగానే ఉంది మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని తెలుస్తుంది మీరు ఎక్కడికైనా వెళతానంటే దిగబెట్టి వస్తాను ఈ అమ్మాయి పట్ల పిన్ని ప్రవర్తన అలా ఉంటుందని ఊహిస్తే బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చేవాడు కాదు ముందే ఆమెకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు పైగా పిన్ని ఆమెను ఓ మొండి చుట్టాన్ని చూస్తున్నట్టుగా చూస్తుంటే అభిమానస్తురాలైనా ఏ ఆడపిల్లైనా సహిస్తుందా చండీ నిరాహార దీక్షకు పిన్ని ప్రవర్తన కూడా ఒక కారణం అనుకున్న నీల్కు చండిని ఇక్కడి నుండి పంపిస్తేనే బాగుంటుందనిపించింది ఆమె ఎక్కడ ఉన్నా ఆమెను ఓ కంట కనిపెట్టి ఉండగలడుతాను అతను ఊహించని జవాబు వచ్చింది ప్రియ నుండి ఎక్కడికో వెళ్ళగలిగితే ఇక్కడికెందుకు వస్తాను అని మరి ఇదేమిటి అన్నాడు నీల్ ఏది ఏమిటి ప్రియ కదిలింది ఏదో గత్యంతరం లేక ఈ ఇంట్లో ఉండడం కాదు మనస్ఫూర్తిగా ఉండాలి ప్రియ ప్రవర్ పిన్ని ప్రవర్తనను మీరేం పట్టించుకోనక్కర్లేదు ఇట్లా అడుగడుగున తిండికి బ్రతిమాలించుకుంటూ ఈ ఇంటి గృహస్థును కంగారు పెట్టకూడదు ఓకే నీల్ చిరునవ్వుతో అడిగాడు మీరు గృహస్థుల భార్య ఒక్కతే లేదు ఇహ అన్నీ అందరూ ఉన్నారు కదా అతడితో మాట్లాడాలని ఎంత మాత్రం లేకపోయినా తన ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో ప్రవేశించిందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే తన అసహ్యాన్ని దూరంగా నెట్టక తప్పదనుకుంది పిన్ని వడ్డించు మా ఇద్దరికి చండి వస్తోంది నాకు తలనొప్పిగా ఉంది రాములమ్మను పంపిస్తాను శారదమ్మ వెళ్ళిపోయింది భోజనం చేస్తుండగానే ప్రియా కళ్ళ మీదకి నిద్ర తోగసాగింది పైకి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను భోజనం చేసి బయటికి వెళ్ళిన నీల్ రాత్రి ఎనిమిది తర్వాత ఇంటికి వచ్చాడు వస్తూనే చండీ ఏం చేస్తోంది అని అడిగాడు శారదమ్మని పడుకుందేమో పొడిగా జవాబిచ్చింది ఆమె నీల్ సరాసరి ప్రియ గదిలోకి వచ్చాడు గది చీకటిగా ఉంది అతడు గోడకున్న స్విచ్ నొక్కుతూనే గదిలో పరుచుకున్న వెలుగులో కనిపించిన దృశ్యం అతడి హృదయాన్ని కదిలించింది గదిలో ఆమె కోసం వేయించిన నవారు మంచం పరుపు చుట్టా ఉండగా ప్రియా నేల మీద అరిచేతి మీద తలపెట్టుకుని పడుకొని నిద్రపోతోంది ఈ ఇంట్లో ఈ అమ్మాయికి లభించిన ఆదరణ ఇంత గొప్పదన్నమాట చండీ నీల్ స్వరం ఆర్ద్రంగా పలికింది రెండుసార్లు గాని ప్రియా కళ్ళు తెరవలేదు తెరిచిన ఆ కళ్ళు ఎర్రగా మందార రేకుల్లా ఉన్నాయి సారీ మంచి నిద్ర చెడగొట్టినట్టున్నాను కానీ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా రాత్రి ఎనిమిది పొద్దుపోయాక చేశారు కాబట్టి భోజనం చేయరనుకుంటాను పాలు కానీ టిఫిన్ కానీ తీసుకుంటారా ఇప్పుడేమీ వద్దు హాస్పిటల్కి వెళ్ళారా నాన్నగారికి కులాసాగానే ఉంది మీ గురించి అడిగారు ఇక్కడున్న సంగతి చెప్పాను ఆయన చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు నేను రేపు బాంబే వెళుతున్నాను బహుశా వారం రోజుల్లో రాగలను అనుకుంటున్నాను నాన్నగారి బాధ్యత పూర్తిగా డాక్టర్ గారే అప్పగించాను తన సొంత మనిషిలా చూసుకుంటానని హామీ ఇచ్చారు డాక్టర్ గారు నాన్నగారికి కావలసినవి చూడ్డానికి వెంకటాద్రిని ఉంచాను నాన్నగారి గురించి మీరు ఎంత మాత్రం ఆందోళన పడనక్కర్లేదు ప్రియా మౌనంగా వింటోంది కనీసం పాలైనా తీసుకోకపోతే ఎలా నీళ్ళు మెట్ల దగ్గరికి వెళ్ళి రాములమ్మ ఒక గ్లాస్ పాలు పట్టుకురా అని కేకేసి తిరిగి ప్రియా గదిలోకి వచ్చాడు నాతో రండి నా గదులు చూపెడతాను నేను వచ్చే వరకు నా గదులన్నీ మీరు వాడుకుంటుండొచ్చు గెస్ట్లా కాక ఇంటి మనిషిలా ఫ్రీగా ఉండొచ్చు ఇది నా రీడింగ్ రూమ్ ఈ సెల్ఫ్లోనే కాక ఆ బీరువాలో కూడా కావలసినన్ని బుక్స్ ఉన్నాయి మీకు వాటితో కావలసినంత కాలక్షేపం అవుతుంది ఇది నా ఆఫీస్ రూము ఇక్కడ ఈ కిటికీ దగ్గర నిలబడి చూస్తే మంచి దృశ్యాలు కనిపిస్తాయి ఇది నా బెడ్రూమ్ ప్రియా లోపలికి అడుగు పెట్టకుండానే కుతూహలంగా పరికించి చూసింది గదిని ఒక లక్షాధికారి బెడ్రూమ్గా కాక ఒక బ్రహ్మచారి బెడ్రూమ్గానే ఉంది గోడలకు ఏ చిత్రపటాలు లేవు కనీసం ఒక క్యాలెండర్ కూడా లేదు మూలకి స్టూల్ మీద ఒక ఫ్యాను ఒక నవారు మంచం దాని మీద చుట్టి ఉంచబడిన అతి మామూలు పక్క మంచం పక్క స్టూల్ మీద బోర్లించిన లావుపాటి పుస్తకం ఉంది అవే కాదు ఆ ఇంట్లో అన్ని వస్తువులు అతడి ఐశ్వర్యానికి తగినట్టుగా ఆడంబరంగా లేవు అతి సాదాగా నిత్యావసరాలను దాటించేవిగా మాత్రం ఉన్నాయి అన్నింటిలో నిరాడంబరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది నేను మరోసారి చెబుతున్నాను పిన్ని ప్రవర్తన గురించి మీరు పట్టించుకోనక్కర్లేదు మీ పనులన్నీ నేను రాములమ్మకు అప్పగించి వెళ్తాను మీకు ఏదైనా పని పడితే నలిన్ అనే కుర్రాడిని పిలిచి చేయించుకోండి కారు ఇక్కడే ఉంటుంది మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అతడి అప్పగింతలు అవుతుండగానే రాములమ్మ పాలు తీసుకువచ్చింది ఇక ఈరోజు స్టోరీ ఇక్కడితో ఆపేద్దాం రేపటి భాగంతో మళ్ళీ కలుద్దాం యాజ్ యూజువల్ స్టోరీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి స్టోరీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను థ్యాంక్